పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. నిత్యం ప్రజల్లో తిరిగే నాయకులు ఆదర్శంగా నిలవాలని మంత్రి ఈశ్వర్ సూచించడంతో పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు. నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని 52 మంది ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ర్యాపిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ నెగిటివ్ రిజల్ట్ రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మజ, మేడారం సింగిల్ విండో చైర్మన్ బలరామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జితేందర్రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు రాజన్న గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందవలసిన అవసరం లేదు. దానికి సంబంధించిన మెడిసిన్ కూడా మనకు ప్రాథమిక కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏం లేదు, మనం ఒక 15 రోజులు ఎవరికి కలవకుండా రూమ్లో ఉంటే సరిపోతుంది. మనం సామాజిక దూరం పాటిస్తే మనం ఇతరులకు స్ప్రెడ్ చేయకుండా ఉన్న వాళ్ళం అవుతాము. అదొక్కటి మనం మనసులో ఉంచుకొని ఇతరులకు కలవకుండా మనం జాగ్రత్త పడితే ప్రతి ఒక్కరికి కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుందని ముఖ్య ఉద్దేశము. దీని గురించి మనం ఆందోళన చెందవద్దు. మరియు దీనికి ఎక్కువ సివియర్గా అయితే కూడా మనకు మనకు మన జిల్లా స్థాయిలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరిని కూడా ఎంత బాగా చూసుకోవడం జరుగుతుంది. మాకు డాక్టర్లు అక్కడ జిల్లా స్థాయి డాక్టర్లు కూడా మాకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏ కొంచెం అవగాహన లేక భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి అనుమానం వచ్చినా కూడా ఇక మన మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి ఈ పరీక్షలు వినియోగించుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టయితే వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకు ఉచితంగా ప్రభుత్వం తరఫున మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా వాళ్ళని 15 రోజుల పాటు ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్ ఉంచడం జరుగుతుంది. సో వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంటి వద్దకే పంపించి వాళ్ళను బాగోగులు రెగ్యులర్గా మా ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళను బాగోగులు కనుక్కొని తదనుగుణంగా వాళ్ళకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ పరీక్షలు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోవాల్సిందిగా